వీడియోలు నిక్షిప్తం చేయడానికి జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు కసరత్తు చేశారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ నిధుల నుంచి 20 లక్షలు సీసీ కెమెరాల ఏర్పాటుకు కలెక్టర్ అందజేశారు. ట్రాఫిక్ లో జరిగే పోలీసులు ప్రజల మధ్య జరిగే సంఘటనలు నిక్షిప్తం చేసేందుకు అధునాతన కెమెరాల వితరణలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు విభాగానికి అందించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నేరాలు తగ్గించడానికి అక్రమంగా నగరంలో వచ్చే వారి కదలికలను నిక్షిప్తం చేయడానికి జిల్లా కలెక్టర్ తన నిధులతో సీసీ కెమెరాలు, వాటర్ కూలర్లు, బాడీ కెమెరాలు కొనుగోలు చేసి వాటిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ మాట్లాడారు. Is it some reputed company? Deals in security, Hyderabad City Police. దీంట్లో భాగంగా 2015లోనే మన ఐజాలో ఒక 2 కేసులు అయినాయి. తర్వాత ధరూర్లో కూడా ఒక కేసు అయింది. అప్పుడు బ్యాంక్ సిబ్బంది ముందుకు వచ్చి వాళ్ళ ఆడిట్ ద్వారా చాలా వందలాది మంది ఈ ఫేక్ పుస్తకాల ద్వారా లోన్ తీసుకున్నారని కేసులో పెట్టించారు. కానీ అప్పుడు వేరే వేరే కారణాల వల్ల వందలాది మంది మీద కంప్లైంట్ ఇవ్వడం ద్వారా అది దర్యాప్తు మెల్లగా జరుపుతూ ఇప్పుడు కూడా ఆ కేసెస్ కూడా చాలా త్వరితగతిలో ఇన్వెస్టిగేషన్ జరుపుతుంది. ఇంకా కొందరు దళారులు వాళ్ల మీద కూడా చర్యలు తీసుకుంటాము. సో ఇది ఇప్పుడు ఇలాంటి చేస్తున్న వాళ్ల మీద మేము సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ మీద రాబోయే రోజుల్లో కూడా నిఘా ఉంచి ఇలాంటివి జరగకుండా ఎప్పుడు జరగకుండా పోలీస్ శాఖ నిఘా వహిస్తుంది. తర్వాత బ్యాంకుల ద్వారా కూడా మేము ఎవరైతే అప్పులు తీసుకున్నారో అవి కూడా విషయాలు సేకరణ చేసి సమాచారం ఎవరైనా వాటిలో ఫేక్ పుస్తకాలు పెట్టి ఉంటే వాళ్ల మీద కూడా చర్యలు రాబోయే రోజుల్లో తీసుకుంటాం. మనకు వెలువరుస్తుంది అప్పుడు మేము మీ ముందు చెప్తాము. అలాంటి ఇప్పటి వరకు ఇలాంటి మనకు మన దృష్టికి రాలేదు. వచ్చినప్పుడు మేమే మీ ముందు తెలియజేస్తాం. పోలీస్ ఆఫీసర్స్, స్టాఫ్, మీడియా మిత్రులకి అందరికి నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్, కొన్ని వాటర్ కూలర్, కొన్ని బాడీ వన్ కెమెరా, కొన్ని వీడియో కెమెరా, ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సీసీ కెమెరాలు, ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సిబిఎఫ్ నిధి ద్వారా శాంక్షన్ చేసి అదే దానికి ఇనాగ్రేషన్ అలాగా చేయడం జరుగుతుంది. ఇది మన జనరల్గా మన రాష్ట్రం మీద వెరీ పీస్ఫుల్ రాష్ట్రం. కొన్ని నేను యూపీ నుంచి ఉన్నాను, వేరే చోట 2-3 చోట పని చేశాను. జనరల్గా క్రైమ్లు కానీ లేకపోతే మన లా అండ్ ఆర్డర్ సమస్యలు మన దేశంలో వేరే వేరే రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంటాయి. కొన్ని పోలీసింగ్ ఎఫెక్టివ్, ఆ ఎఫెక్టివ్ పోలీసింగ్కే ఇంకా ఎఫెక్టివ్ ఎలా చేయాలి, ఇంకా దానికి పబ్లిక్ ఫ్రెండ్లీ ఎలా చేయాలి, ఆ రెండు వైపు మన ప్రభుత్వం చూస్తున్నారు. అది అన్ని పోలీస్ స్టేషన్స్లో డ్రింకింగ్ వాటర్ ఉండాలి, ఒక మంచి నీళ్ళు ఉండాలి. దీనికి ఒక ఎస్పీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఆ ప్రపోజల్ ఇచ్చారు. దాంతోపాటు ఈ టెక్నాలజీకే వాడుకొని మన సిబ్బందులు తక్కువ మంది ఉన్నారు గద్వాల్ జిల్లా కానీ, ఎస్పెషలీ కొత్తగా డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఎక్కడెక్కడ అయింది. అందరికి తెలిసి ఇప్పుడు ప్రభుత్వం చాలా కానిస్టేబుల్ ఇంకా వేరే పోస్ట్స్ కూడా శాంక్షన్ చేశారు దీనికోసం. బట్ టెక్నాలజీకే వాడుకొని మనము పర్సనల్ రిక్వైర్మెంట్ చాలా తగ్గించవచ్చు. ఇంకా ఎవిడెన్స్ విషయంలో కూడా దానికి చాలా సహకారం అవుతుంది. దీంట్లో ఎస్పీ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ స్టేట్ లెవెల్ కొన్ని కమిటీస్లో కూడా వారు మెంబర్ ఉన్నారు దీనికోసం. సో ఆ ఇనిషియేటివ్ మన జిల్లా ప్రకారంగా చూస్తే మనము ఇక్కడ ఉన్న లోకల్ నిధుల ద్వారా ఎప్పుడైతే శాంక్షన్ చేయవచ్చు. ఇంకా ఇది చాలా ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్ కన్నా ఫాస్ట్ రిజల్ట్ వస్తాయి. నేను అనుకున్నాను ఇంతకు ముందు 8 నెలల ముందు అప్పుడు ఇవ్వడం జరిగింది ఆ సిబిఎఫ్ నిధి నుంచి. దానికి రిజల్ట్స్ ఆల్రెడీ మనందరికీ కనిపిస్తున్నాయి. ఇది దానికంటే ఇంకా ఒక స్టెప్ ముందుకి పోతున్నాము. సో ఎస్పీ గారు నా ధన్యవాదం తెలియజేస్తున్నారు. అది కాకుండా నేను ఎస్పీ గారు ధన్యవాదం తెలియజేస్తాను. అంత చిన్న తక్కువ నిధితోటి వాళ్ళంతా ఎఫెక్టివ్ గా
పోలీసింగ్ చేయగలుగుతున్నారు. దీనికోసం వారికి ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఈ రోజు మాకు అవకాశం ఇచ్చారు, దీనికోసం కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. మళ్ళీ మీ అందరికీ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మిగతా పోలీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదం. నమస్కారం.